సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ఈ ఉదయం 3:25 కృష్ణంరాజు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సీతారామరాజు నుండి తెలుసుకుందాం. సీతారామరాజు చెప్పండి. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు. కృష్ణంరాజు గారి మృతితో సినీ వర్గాల్లోనే కాకుండా ఆయన అభిమానుల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ లో రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ లో అలాగే బీజేపీలో కూడా ఆయన పనిచేశారు. ఏజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించలేదు. 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. ఆయన రాజకీయ ప్రవేశంలో కూడా అనేక విజయాలు కూడా సాధించిన సందర్భం గతంలో మనం చూసాం. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. ఆయనకు 3 కుమార్తెలు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 1966లో ఆయన రంగేట్రం చేశారు రాజకీయ సినిమా రంగంలో. దాదాపు 183 చిత్రాలు ఆయన నటించారు. గతంలో 1991లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన కొంతకాలం పాటు పనిచేశారు. నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. దాని తర్వాత 1998లో ఎన్నికల సమయంలో ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దాని తర్వాత ఆయనకు వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం కూడా లభించింది. ఆయనకు 3 కుమార్తెలు. ఒకవైపు రాజకీయ రంగంలో, మరోవైపు సినీ రంగంలో కూడా ఆయన ఎన్నో విజయాలు సాధించిన సందర్భాన్ని మనం చూసాం. దాని తర్వాత ఆయన కొంతకాలం పాటు ప్రజారాజ్యంలో కూడా చేరారు. 2009లో ప్రజారాజ్యంలో ఆయన చిరంజీవితో కలిసి పనిచేశారు. అయితే ఈరోజు ఏఐజీలో ఆయన చనిపోయాడన్న వార్త అందరినీ కూడా షాక్ కు గురి చేసింది. అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. ఆయనకు సంబంధించిన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు రేపు చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన భౌతిక గాయాన్ని అందరి అభిమానులు కావచ్చు, ఇతరందరూ కూడా చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఆయన స్వస్థలం ఏదైతుందో కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అక్కడైతే మొత్తానికి ప్రతి ఒక్కరూ షాక్ గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వార్త అనేది టాలీవుడ్ ను ఇటు ప్రజల్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.